సోనియా గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణలో మీతో కలిసి నడుస్తాం, కలిసి వస్తాం, అఖిలపక్షం అని చెప్పారు. ప్రధానమంత్రి దగ్గరకు ఇదే పోలవరం రీడిజైన్ ఇష్యూలో పోదామని చెప్పారు. కానీ అరణ్య రోదన అయిపోయింది. ఇదే హౌజ్ లో ఈ శాసనసభ గతంలో శాసన మండలిలో తీర్మానం నంబర్ 9 పోలవరం రీడిజైన్ చేసి కట్టాలని చెప్పారు. స్టాప్ వర్క్ ఆర్డర్ 2011 నుంచి ఎక్స్టెన్షన్ జరుగుతూ పోతుంది. ఫ్రెష్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగాలని అందరం కోరుకుంటున్నాం. ఇంతవరకు ఫ్రెష్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు. ముఖ్యంగా ఈ బ్యాక్ వాటర్ వ్యవహారంలో 50 లక్షల క్యూసెక్ల కెపాసిటీతో కడుతున్నటువంటి దీంట్లో మ్యాండేటరీ కంపల్సరీగా చేయాల్సింది పూనాకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సిస్టర్ ఆర్గనైజేషన్ సిస్టర్ ఏజెన్సీ అయిన సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ యూనిట్ తో మీరు దాన్ని మరి బ్యాక్ వాటర్ లెవెల్స్ పైన రివైజ్డ్ ప్రాబబుల్ మాక్సిమం ఫ్లడ్స్ పైన, అంటే రివైజ్డ్ ప్రాబబుల్ మాక్సిమం ఫ్లడ్ కెపాసిటీ పైన అసెస్మెంట్ చేయాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. సరే, మీరు నవీన్ పట్నాయక్ గారిని కలిశారు, మమతా బెనర్జీ గారిని కలిశారు. సరే, ఆ కార్యక్రమం మీ ఎజెండాతో ఫెడరల్ ఫ్రంట్ రాష్ట్రాల ప్రయోజనాలతో పోతున్నారు. నేను దాంట్లో కంటే ఇవాళ రాష్ట ప్రయోజనం ముడిపడి ఉంది. పోలవరం ప్రాజెక్టుకు మేము అడ్డు కాదు, కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినంత సింపుల్ గా తెలంగాణకి నష్టం లేదు అంటే మాటలతో నమ్మే పరిస్థితి లేదు. స్వర్గీయ హనుమంతరావు గారు ఎక్స్పర్ట్ చెప్పినట్టు బ్యారేజెస్ భద్రాచలం దగ్గర, మణుగూరు దగ్గర, శబరి దగ్గర కట్టకపోతే పెద్ద ప్రమాదం ముంచుంది. ఫ్యూచర్ జనరేషన్స్ మమ్మల్ని క్షమించవు. మేము ఒక లెజిస్లేటర్ గా తెలంగాణ ప్రాంతం ఖమ్మం జిల్లా వాస్తవ్యుడిగా రాముడి భక్తుడిగా రాముడి టెంపుల్ అంటే ఏ రకంగా చూసినా భద్రాచలంతో ఉన్న అనుబంధంతో అక్కడ అందరి తరఫున ఆ ప్రాంతంలో ఆ అప్రిహెన్షన్ ఉంది. ముఖ్యమంత్రి గారు నోరు తెలవండి. దీని మీద మన కేసు ఇప్పుడు జనవరి 3వ తారీఖు సుప్రీంకోర్టులో వస్తుంది, పోలవరం కేసు. దీని మీద మరి మన లాయర్లు కేవలం నామమాత్రంగా అటెండెన్స్ తప్పితే, నేను చీఫ్ సెక్రటరీ కూడా మొన్న కూడా కలిశాను. ఇంతవరకు నా యొక్క రిట్ పిటిషన్ లో ఒక పేరా కూడా ఉంది పోలవరం రీడిజైన్ ఇష్యూలో. దాని మీద ఇంతవరకు కౌంటర్ ఎఫిడేవిటే లేదండి. తెలంగాణ ప్రభుత్వం ఒక తెలంగాణ లెజిస్లేటర్ గా నేను నిజంగా సిగ్గుపడాలా ఏం చెప్పాలో తెలియట్లా. పక్క రాష్టం 3 ఎఫిడేవిట్లు వేసింది కౌంటర్, కేంద్ర ప్రభుత్వం నా ఎఫిడేవిట్ మీద 7 కౌంటర్ ఎఫిడేవిట్లు వేసింది. ఎంతవరకు అమలని ఎంత కాలేదు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని స్వయంగా కలిసి చెప్పా, చీఫ్ సెక్రటరీని కలిసి చెప్పా. రేపో ఎల్లుండిలో కూడా వారు ఢిల్లీలో అవైలబుల్ ఉంటే కలవడానికి ప్రయత్నం చేస్తా. ఇంతవరకు అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ తో మాట్లాడా, కానీ ఇంతవరకు కౌంటర్ ఎఫిడేవిట్ వేయలే. అటు పోలవరం వ్యవహారం రీడిజైన్ ఇష్యూలో గాని మరి ఇక్కడ ఏపీ రీఆర్గనైజేషన్ అమల్లో గాని. కాబట్టి ముఖ్యమంత్రి గారు హస్తినాపురంలో ఉన్నారు, మీరు ప్రధానమంత్రిని కలవబోతున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఫ్రెష్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సర్వే చేయాల, సాటిలైట్లతో ఫోటోలు తీపియాల, సాటిలైట్లు వ్యవహారంతో అక్కడ అంతరం ఏదైతే ఉందో దాని ప్రకారం ఇవాళ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. పూనా ఇన్స్టిట్యూట్ కి ఏదైతే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు ఈ CWPRS అనే ఇన్స్టిట్యూట్ తో బ్యాక్ వాటర్ మీద దాని మీద అసెస్మెంట్ ప్రాబబుల్ మాక్సిమం వాటర్ ఏదైతే వాటర్ స్టోరేజ్ పైన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఖమ్మం జిల్లా వాస్తవ్యంగా చాలా నష్టపోయాం. 7 మండలాలు కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా కలుపుకుంది. సీలేరు పోయింది, ఇందిరాసాగర్ పోయింది, అన్ని పోయినాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సహకరించడం, కానీ దీని విషయంలో తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి గారు విజయం ఇదిలో బ్రహ్మాండంగా హస్తినాపురంలో ఉన్నారు, మీరు సంతోషం. ప్రధానమంత్రిని కలవబోతున్నారు. పోలవరం వ్యవహారంలో బ్యాక్ వాటర్ ఇష్యూలో మనకు ముంపు ప్రమాదం పొంచి ఉన్న ఆ యొక్క అనుమానాన్ని ఉన్న నేపథ్యంలో అక్కడ ప్రజలకి, మా అందరికీ, ఈ ప్రాంత ప్రజలకి, డౌన్ మొత్తం ట్రైబల్ ఏరియా, అక్కడ 4 ట్రైబల్ తెగలు, వాళ్ళ అస్తిత్వం కూడా వాళ్ళని అక్కడ నుంచి మైదాన ప్రాంతానికి చేస్తే పోయే ప్రమాదం, కొండరేట్లు వీళ్ళందరూ కూడా. ఇలాంటి పరిస్థితిలో మేము చెప్పేది రీజనబుల్ ఆర్గ్యుమెంట్. ఇప్పటివరకు ముంచి కడుతున్నట్టు ఏ ప్రాజెక్ట్ అయినా కొంత ముంపు ఉంటుంది, తెలియ కాదు. ఇంకా ఫర్దర్ ముంపుతో ఇంకా 100 గ్రామాలకి ముంపు పొంచింది. రెమెడియల్ చర్యలు తీసుకోవాలి. మీరు ప్రధానమంత్రిని రేపు కలుస్తున్నారు. ఈ ఎజెండా ఉందో లేదో నాకు తెలియదు, కానీ మీ ద్వారా నేను డిమాండ్ చేస్తాను ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి. రాష్ట ప్రయోజనాలు ముఖ్యమని ఏదైతే 1200 అమరవీరుల త్యాగం ఫలితంగా నాడు 6 దశాబ్దాల పోరాటంలో తెలంగాణ వచ్చిన సందర్భంలో మీరు దయచేసి ఇంతవరకు దీని మీద రివ్యూ చేయాలి. ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా మీటింగ్ పెట్టాలి.
చెప్పాలా, దాని కన్విన్సింగ్ ఫ్యాక్టర్ ప్రజల ముందు ఉంచాలా, ఆ దిశలో చేయాలా. ఈ రాజకీయ కోణంలో ఎలాగో ఆయన ఏదో మాట్లాడుతున్నారు, ఇది కాదు. ముందు ప్రజలు కోరుకునేది తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం ఏరియా ప్రజలు. మాకు అనుమానాలు పెద్ద ఎత్తున ఈ బ్యాక్ వాటర్ ముంపు ప్రమాదం ఉన్న నేపథ్యంలో 50 లక్షల క్యూసిక్లు అంటే చాలా పెద్దదండి ఇది. కాబట్టి పూనా ఇన్స్టిట్యూట్ తో సిడబ్ల్యూపీఆర్ఎస్ తో ఇమీడియట్ గా అసెస్మెంట్ చేసి ఫ్రెష్ అసెస్మెంట్ ఒకటి, రెండు ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఫ్రెష్ గా సర్వే చేసి మరి అన్ని రకాలుగా మరి సాటిలైట్ ఇంపాక్ట్ తో చేయాల్సిన అవసరం ఉంది. మూడు, దీన్ని రీడిజైన్ చేసే అవకాశం ఉంటే దాంట్లో పొందుపరిచి ఈ బడ్జెట్ అవసరమైతే ఇంక 4-5 వేల కోట్లలో 3 బ్యారేజెస్ నిర్మాణం మణుగూరు దగ్గర భద్రాచలం దగ్గర వారు హనుమంతరావు గారు సజెస్ట్ చేసిన రిపోర్టు ప్రకారం చేయాలి. కానీ దురదృష్టవశాత్తు నేను ఇన్నిసార్లు చీఫ్ సెక్రటరీని కలిస్తే తెలంగాణ లాయర్లు కేవలం నామకే వాస్తే అటెండెన్స్ ఐఎమ్ సారీ టు సే, కానీ వాళ్లు వాయిదా అడగటం గాని దీని మీద ఫ్రెష్ ఇంపాక్ట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయటం అంటంలో గాని ఎక్కడా కూడా ఇంతవరకు లేదు. రేపు జనవరి తరుణ కేసు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట ప్రయోజనాలు కాపాడటంలో పోలవరానికి ఇప్పుడు కూడా నేను ఐఎమ్ రీఇటరేటింగ్ యాజ్ ఏ ప్రాజెక్టు మాకు వ్యతిరేకం కాదు, కానీ ఇక్కడ ఈ ప్రాంత ప్రజల్ని అమాయకులు చాలా మంది ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున మీరు బుల్డోజ్ చేసుకుంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నాయని చంద్రబాబు గారు రివ్యూల్లో బ్రహ్మాండంగా అవార్డులు వస్తున్నాయి అంటుండు. కానీ మా అనుమానాలు అనుమానంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ పైన బాధ్యత ఉంది, తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి. మీరు ప్రధానమంత్రిని కలిసినప్పుడు దీని మీద అష్యూరెన్స్ తీసుకుని ఈ పూనా ఇన్స్టిట్యూట్ తో బ్యాక్ వాటర్ పైన అసెస్మెంట్ ఈ సిడబ్ల్యూపీఆర్ఎస్ తో చేపియాలి, ఏరియా మొత్తం అసెస్మెంట్ సర్వే చేపియాలి, రీసర్వే చేపియాలి, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ ఫ్రెష్ అసెస్మెంట్, ఎందుకంటే 2014-11కే ఎక్స్పైర్ అయింది అది, ఈఏఏ ఆ ఎక్స్టెన్షన్ మీద నడుస్తుంది వరకు. కాబట్టి వాళ్ళకి ఎట్లయితే లైఫ్ లైన్ అని పోలవారు అన్నారో మాకు కూడా తెలంగాణ ప్రజలు లైఫ్ లైన్, వాళ్ల ప్రయోజనాలు లైఫ్ లైన్, మా ప్రాంతం మాకు లైఫ్ లైన్, భద్రాద్రి రామచంద్రుల వారు టెంపుల్ కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో చేయాలి. అక్కడ 4 గ్రామాలను కూడా కలుపుకునే పరిస్థితి ఈ ముఖ్యమంత్రి పక్క ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకున్నాడు. దాన్ని కూడా ఇప్పుడు పార్లమెంటు సెషన్ జరుగుతుంది. పిచ్చుకొలపాడు, కన్నాయిగూడెం, పురుషోత్తంపట్నంలో దేవుడు ఆస్తులున్నాయి, అవి కూడా కలుపుకునే కార్యక్రమం అమెండ్మెంట్ ద్వారా చట్టం సవరణ ద్వారా చేసుకునే కార్యక్రమం ఉంది. అందరూ ఒప్పుకుంటారు, మరి శంకులో నీళ్లు పోసేదెవరో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచించాలి. మీరు ఢిల్లీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్, మీ రాజకీయ ఎజెండా కంటే ఇంకొక రకమైన వ్యవహారాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు చాలా ముఖ్యం. కాబట్టి తప్పనిసరిగా దీన్ని ప్రధానమంత్రి దృష్టిలో పెడతారని, వాటర్ రిసోర్సెస్ మినిస్ట్రీ దృష్టిలో పెడతారని, ఈ దిశలో నేను లేవనెత్తిన అంశాలని అటెండ్ చేస్తారని, మరి అదేవిధంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అమలు కోరుతూ సుప్రీంకోర్టులోని వేసిన పిటిషన్ పైన తెలంగాణ గవర్నమెంట్ ఇంకా కాలయాపన చేయకుండా కౌంటర్ అఫిడవిట్ వేయవలసిందిగా కూడా మీ ద్వారా, ఇంక్లూడింగ్ పోలవరం రీడిజైన్ పైన మీ ద్వారా డిమాండ్ చేస్తాను. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.